ఎట్లా జరుగుతుంది ప్రిపరేషన్? ఎట్లా జరుగుతుంది ప్రిపరేషన్? గోయింగ్ ఆన్ వెరీ వెల్. సో తెలుగు అకాడమీ కూడా ఏంటంటే పర్టికులర్ గవర్నమెంట్ కూడా ఏదైనా మంచి బుక్స్ ప్రొవైడ్ చేసి పిల్లలని పబ్లికేషన్సే యూజ్ చేస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లో చాలా బుక్స్ వరకు వచ్చినాయి. ఎందుకంటే చాలామంది పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటారు, వాళ్ళకి తెలియదు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది, చాలా వరకు తెలియదు. బుక్స్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది, మళ్ళీ ఎక్కడి నుంచి ఇస్తారనేది కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా సర్టెన్ బుక్స్ నుంచే ఇవ్వడం ఉంటుంది. సబ్జెక్ట్ పైన కావాలంటే డీప్గా ఉండేటట్టుగా రాస్తే తెలుగు అకాడమీ ఫ్యాకల్టీ కూడా సిబ్బంది కూడా ఏదైనా డీప్గా రాస్తే సబ్జెక్ట్ మీద కూడా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు కూడా ఫలానా బుక్స్ చదివి చాలా మంచిగా ఉంటుంది, సబ్జెక్ట్ అనేది వస్తూ ఉంటుంది, నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళ నాలెడ్జ్ అయితే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టకుండా కూడా ప్రైవేట్ సెక్టర్లో పోయి ఫ్యాకల్టీగా చేరి ఏదైనా చేయొచ్చు, లేకపోతే రీసెర్చ్ చేయవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో చాలా వరకు బుక్స్ వస్తున్నాయి కాబట్టి ఆ బుక్స్ మీద సరైన లోతైన అవగాహన ఉండదు ఏదైనా సరే. ఇంకోటి ఏంటంటే బుక్స్ మంచిగా రాసిందా లేకపోతే బుక్స్ లోతైన అవగాహన ఉందా లేదా అనేది చూడాలి, కానీ ఇది మంచి బుక్ కాదు, ఇది చెడు బుక్ కాదు అనేది బుక్లో ఎప్పటికీ అలాంటి అభిప్రాయం ఉండదు. కాబట్టి తెలుగు అకాడమీ సిబ్బంది కూడా ఏం చేయాలంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ని బాగా లోతైనగా చేస్తారు కాబట్టి ఎక్కువ మంది దాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కాబట్టి తెలుగు అకాడమీ బుక్స్ కూడా మేము స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా ఒక తెలుగు అకాడమీకే ఏదైనా సిలబస్ కవర్ చేయడానికి ఇవ్వాల్సి ఉంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ లేకుండా ప్రిపేర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుందా, లేదంటే ఈ పబ్లికేషన్ కాదు ఆ పబ్లికేషన్ ఆ పబ్లికేషన్ కాదు ఆ గందరగోళం ఏమైనా ఉందా? ఉంది, చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అశోక్ నగర్లో ఉండాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అవునా? కూర్చుకుంది. ఎందుకంటే హాస్టల్ ఫీ ఆల్మోస్ట్ 6,000 పైనే ఉంటుంది. వాళ్ళు ఒక ఎస్టిమేషన్ చేసుకుని ఫలానా ఈ నెలలోనే మేము ఉండి ఇక్కడ ప్రిపరేషన్ కావాల్సి ఉంటుంది అని చెప్పేసి వస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళు తారుమారు ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే ఫలానా బుక్ తెలుగు అకాడమీ బుక్స్ని చాలామంది త్వరగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎవరైనా తెలుగు అకాడమీ బుక్స్ని ఎక్కువగా ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటారు అంతే. మరి ఇప్పుడు ఆ గందరగోళం ఉందా, లేదంటే ప్రిపరేషన్ సాఫీగా సాగే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్ వింటున్నమాట, కోర్టు నుంచి కావచ్చు, ఇటు గవర్నమెంట్ నుంచి కావచ్చు, ప్రజెంట్ ఇష్యూస్ కావచ్చు. అసలు ఈ గందరగోళంలో అసలు ప్రిపరేషన్ అన్న పీస్ఫుల్గా ఉందా మీకు? లేదండి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఏ బుక్స్ చదువుతున్నామో కూడా అర్థం కాదు మాకు. ఎందుకంటే ఏ బుక్స్ చదవాలో, మళ్ళీ ఇదే బుక్స్ చదివిన అనుకో టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ దీంట్లో నుంచి క్వశ్చన్ వస్తుందా రాదా అనేది కూడా ఫస్ట్ ష్యూరిటీ లేదు మాకు. కాబట్టి తెలుగు అకాడమీ బుక్స్ అనేది చాలా ప్రిఫరెన్స్గా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఏదైనా గవర్నమెంట్ వాటినే మేము, ఎందుకంటే ఒక కమిటీ వేస్తారు తెలుగు అకాడమీ వాళ్ళు, ఏదైనా ఒక సబ్జెక్టు ప్రిపేర్ చేయాలన్నా బుక్స్ ప్రిపేర్ చేయాలన్నా వేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా సరే గవర్నమెంట్ కూడా ఒక సజెషన్ ఇవ్వాలి. ఇప్పుడు నేషనల్ వైజ్లో ఎన్సీఆర్టీ అనే బుక్ ఉంటుంది, ఎందుకంటే అది చాలా వరకు లోతైన అవగాహన చేసే ఇస్తారు. బేసిక్ నాలెడ్జ్ అనేది ఇక్కడ నుంచి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి వస్తుంటుంది. అంతే, మార్కెట్లో చాలా బుక్స్ ఉంటాయి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రిపరేషన్ కన్ఫ్యూజన్గా ఉందా, క్లారిటీగా అనిపిస్తుందా ఈ పరిస్థితుల్లో? నేను ప్రిపేర్ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను. సో ఐ డో నాట్ థింక్ అబౌట్ ద స్టేట్ సిలబస్, ఎస్, బికాస్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ ద గ్రూప్ సిలబస్ అండ్ ఐ డో నాట్ టేక్ ద ప్రిఫరెన్స్ తెలుగు అకాడమీ బుక్స్ ఫర్ మై ప్రిపరేషన్. సో ఐ ఆల్వేస్ సో ప్రిపేర్ ఓన్లీ నేషనల్ ఎగ్జామ్స్. దట్స్ వై ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్ స్టేట్ ఎగ్జామ్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఎస్పిరెంట్ హూ ఆర్ ప్రిపేరింగ్ హియర్ గెటింగ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విత్ తెలుగు అకాడమీ బుక్స్ ఓన్లీ, ఐ థింక్. This is the thing we have.